ఎంటర్టైన్మెంట్ విభాగంలో బుల్లితెరలో అనేక రకాల షోలు ప్రోగ్రాంలు నిత్యం వస్తూనే ఉంటాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను అలరించే వారిలో యాంకర్ రష్మి ఒకరు. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక షోలో ఈ అమ్మడు అలరిస్తూనే ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక కొన్నాళ్ల పాటు అటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రష్మి ఇటీవల కొన్ని సినిమా ఆఫర్లు రావడంతో వెండితెరపై కూడా మెరిచింది. కానీ వెండితెరపై ఆమె చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో రష్మి తన సినీ కెరీర్పై కొన్ని రూమర్స్ వచ్చాయంటూ అటువంటి వాటిని నమ్మకండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులందరికీ రష్మి ఎంత దగ్గరైందో తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె కొన్ని సినిమాలలో నటించింది. ఆ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో రష్మికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఆమె ఒక ప్రత్యేకమైన ఆఫర్ను వదులుకుంది అంటూ సోషల్ మీడియాలో రష్మిపై కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో గెస్ట్ అపీరియన్స్ రోల్ను రిజెక్ట్ చేసిందంటూ రష్మి గురించి ఒక వార్త వచ్చింది. సంక్రాంతి కానుకగా మహేష్ తన అభిమానులకు మాస్ జాతర అందించాడని చెప్పుతున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. అయితే ఈ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం నటి పూర్ణ. అదే ప్లేస్లో మొదట రష్మిని సెలెక్ట్ చేశారని ఆఫర్ను రష్మి యాక్సెప్ట్ చేయకపోవడంతో పూర్ణ నటించిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయాలపై రష్మి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా రష్మి ఈ విధంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. కుర్చీ మడత పెట్టి సాంగ్ చేయాలని నన్నెవరూ సంప్రదించలేదు. నేను రిజెక్ట్ చేశానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ను ఎంకరేజ్ చేయకండి. నాపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఆ సాంగ్ పూర్ణ అద్భుతంగా చేశారు. ఆమెలా మరొకరు చేయలేరట్టు రష్మి చెప్పుకొచ్చింది. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు పుట్టుకు రావడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. కాబట్టి అభిమానులు ఏది నిజం ఏది రూమర్ అనేది తెలుసుకుంటే మంచిది. ఇక ప్రస్తుతం రష్మి అటు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూస్తూనే పలు టీవీ ప్రోగ్రామ్స్లో యాంకరింగ్ చేస్తూ ఉంది. మరి తనపై వస్తున్న రూమర్స్ విషయంలో రష్మి స్పందించిన తీరుపై మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి.